Drop it. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సుప్రీంకోర్టులో యూజీసీ గైడ్లైన్స్కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిల్పై విచారణ అయితే చేయడం జరిగింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు యూజీసీ పిటిషన్ అయితే 10 వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. దానికి సంబంధించి అడ్వకేట్ అయితే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే విద్యార్థుల తరపు న్యాయవాది అయితే సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయడం జరిగింది. బీహార్ అస్సాం లాంటి రాష్ట్రాల్లో వడతల్లో ఆ విద్యార్థులు చిక్కుకొని ఉన్నారు కాబట్టి ఇంటర్మ్ ఆర్డర్ అనేది పాస్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టును అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు మాత్రం ఎలాంటి ఇంటర్మ్ ఆర్డర్స్ పాస్ చేయమని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇలా ఈ కేసును అయితే యూజీసీ పిటిషన్ అయితే మనకు 10 అయితే వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ మనకు 10 రోజు యూజీసీ గైడ్లైన్స్కు సంబంధించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, అదేవిధంగా మహారాష్ట్ర గవర్నమెంట్ను అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ వేయడం జరిగింది. మొత్తం మీద మనకు 10 అయితే వాయిదా వేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి అప్పటి వరకు దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.